తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో రైతులు ఎరువుల కొరకు ఆందోళన చెందనవసరం లేదని రైతులను ఆందోళన పరిచే వ్యక్తుల మాటలు నమ్మవద్దని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరైతే ప్రత్యక్షంగా అవతలి వారిని ఢీకొనలేరో, పోటీ పడలేక మానసికంగా కృంగిపోయే సమయం వచ్చినప్పుడే కులాన్ని అడ్డుపెట్టుకుని కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటివేమీ ప్రజలు నమ్మవద్దని కోరారు. అయినా రైతులకు కావాల్సింది తక్కువ బస్తాలు అయినా 20 బస్తాలు 40 బస్తాలు ఒకరే తీసుకుంటే మిగిలిన రైతులకు ఎలా సర్దుబాటు అవుతుందని, యూరియా బస్తాలు రాకపోవడం ఉండదని, దఫాదఫాలుగా అందరికీ సరఫరా జరుగుతూనే ఉంటుందని, రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదని సూచించారు. 4,889కి పంట విస్తీర్ణం పెరగడం జరిగింది. అంటే ఈ మూడేళ్లలో ప్రత్యేకించి ఒక్క కోరుకున్న మండలంలోనే తీసుకుంటే దాదాపుగా 1500 హెక్టార్లు పంట విస్తీర్ణం పెరిగింది. బోత్ కోరుకొండ అండ్ సీతానగర్ రెండు కలిపి చూసినట్లయితే కనుక దాదాపుగా 2200 పైన హెక్టార్లు ఈ రెండు మండలాల్లోనే పంట విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి. 2200 హెక్టార్లనంటే దాదాపుగా ఒక 4700 నుంచి 5000 ఎకరాల దాకా పంట విస్తీర్ణం పెరిగింది. ఎందుకు ఎంతగా పంట విస్తీర్ణం పెరిగింది? గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రైతులకి నీళ్ళు ఇవ్వాలని అంటే వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎరిగేటట్టుగా చెప్పులు ఎరిగేటట్టుగా తిప్పుకునేటటువంటి పరిస్థితి. ఎకరానికి ఇంత అని చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి. చొర్రిగడ్డ పంపింగ్ స్కీము ఆయకట్టు మొత్తం కూడా ఆ రైతు ఎన్ని ఎకరాలు అయితే ఉంటుందో అన్ని ఎకరాలకి ఎకరానికి కనీసం అంటే 200 రూపాయల నుంచి 300 రూపాయలు డబ్బులు ఇస్తే తప్ప రైతులకు ఏ రోజు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇప్పుడే రైతులు మన పక్కనే చెప్తా ఉన్నారు, 500 రూపాయలు కలెక్షన్ చేసినటువంటి రోజులు ఈవేళ గడిచినటువంటి ఈ 2.5-3 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఏ ఒక్క రైతు దగ్గర కూడా ఒక్క సింగిల్ పైసా కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా మాకు నీరు వద్దు బాబాయ్ ఇక చాలు అని అనేటువంటి పరిస్థితుల వరకు కూడా రైతులకి అవసరమైన మేరకు పుష్కలంగా నీరు అందించేటటువంటి కార్యక్రమం. ఒక పక్కన నీటి ఎద్దడి ఉంది, గోదావరిలో మనకి కావలసినంత స్థాయిలో పైనుంచి ఇంట్లో లేదు, అయినప్పటికీ కూడా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ రైతులకు నీళ్లు ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున పంట విస్తీర్ణం పెరగడం ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటి అని అంటే ఇంతకు పూర్వం ప్యాడీ వేసేవారు, రబీ సీజన్కి వచ్చేసరికి సహజంగా నేను కూడా రైతులను ఏమి గడిచినటువంటి 10-15 రోజులుగా మన రైతుల్లో ఒక ఆందోళనని సృష్టించేటటువంటి ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు బాగా ఖాళీగా ఉండేటటువంటి కొంతమంది నాయకులు ఏదో పని లేక వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలని రైతుల్లో ఆందోళన వచ్చేటటువంటి పరిస్థితులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఒకసారి గడిచినటువంటి ప్రభుత్వంలో ఆఖరి ఏడాది, ఈవేళ మనం ఉన్నటువంటి 2021-22 ఈ క్రాప్ సీజన్లో, ఫైనాన్షియల్ ఇయర్లో కావచ్చు లేకపోతే 2021-22 రబీ సీజన్లో సంబంధించినటువంటి లెక్కలు కావచ్చు. ఒకసారి చూసినట్లయితే మన నియోజకవర్గంలో ముఖ్యంగా సీతానగరం, కోరుకొండ మండలాల్లో, ఇదే కోరుకొండ మండలంలో గతంలో
తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం 6,000 హెక్టార్లలో పంట విస్తీర్ణం ఉంటే సీతానగరం మండలంలో 6,000 హెక్టార్లు పంట విస్తీర్ణం ఉంటే ఇవాళ ఈ ఏడాది వచ్చేసరికి 6,573 హెక్టార్లకి పంట విస్తీర్ణం పెరిగినటువంటి పరిస్థితి. కోరుకొండ మండలం చూస్తే 3,361 హెక్టార్లు 2018-19 రబీ సీజన్లో మనం తీసుకుంటే అక్కడి నుంచి 2019-20 వచ్చేసరికి ఒకటేసారి మా గవర్నమెంట్ వచ్చాక నేను ఈ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 3,361 4,404 హెక్టార్లకి పంట విస్తీర్ణం పెరగడం జరిగింది. మళ్ళీ సబ్సిక్వెంట్ ఇయర్ 2020-21 వచ్చేసరికి 4,663 పెరగడం జరిగింది. ఈ కరెంట్ ఇయర్ 2021